అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నేను ఈ మధ్య పసరకు వేస్తుంటే నలుగులో, మల్లెంపల్లిలో, ఆ పక్క ఊళ్ళల్లో రైతులందరూ వచ్చి కాంప్లైంట్ చేస్తున్నారు. అయ్యా మీరు గ్రామాలలో రైతు రుణమాఫీ మీద పార్టీ అందరిని అడుగుతూ ఉంది, కానీ వాళ్ళ పరిష్కారం దొరుకుతుందా అనే మాట వాళ్ళు అడుగుతున్నప్పుడు మేము అడిగినాం, అందరికి వస్తుంది కదా రుణం, ఎందుకు మీకు ఇబ్బంది అని చెప్పి మేము అడిగితే వాళ్ళు చెప్పిన మొట్టమొదటి కారణం ఏంటంటే అది పేరుకు మాత్రమే తప్ప అందరికీ రుణమాఫీ అయితలేదు, కొన్ని ఊళ్ళలో 30%, కొన్ని ఊళ్ళలో 40%, కొన్ని ఊళ్ళలో 50% అవుతుంది తప్ప 100%కు 100% రుణమాఫీ అవుతుంది మాత్రం కనబడతలేదని చెప్పి చెప్తున్నారు. దీంట్లో ఎస్ఎల్బిసి మొత్తం ఈ రాష్ట్రంలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు, ఎంతమందికి రుణం ఇచ్చిండ్రు, ఇవంతా చెప్పేది ఎస్ఎల్బిసి చెప్తారు బ్యాంకర్స్. ఎస్ఎల్బిసి ప్రకారంగా 71 లక్షల మంది ఫార్మర్లు రుణం తీసుకున్నారు. అది క్రాప్ రుణం కావచ్చు, అది అసెట్ క్రియేట్ చేసే రుణం కావచ్చు, బాయిల్ తవ్వడానికి కావచ్చు, లేకపోతే భూములు సాఫ్ చేసుకోవడం కోసం కావచ్చు, పైప్ లైన్లు వేసుకోవడానికి కోసం కావచ్చు, ఇట్లా రకరకాల పేరిట రైతాంగం తీసుకున్నటువంటి రుణం 71 లక్షల మంది ఫార్మర్లు చెప్పింది. రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాం 2 లక్షల వరకు, రైతులారా ఎవరైనా రుణం తీసుకోకుండా ఉంటే ఇప్పుడే పోండి రుణం తీసుకోండి, నేను అధికారంకి వచ్చినటువంటి వెంటనే ఒకటే స్ట్రోక్లో ఒకటే నెలలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చినప్పుడు వారు చెప్పిన లెక్క 64 లక్షల మంది రైతులు అన్నాడు. ఆ తదుపరి వారు మొత్తానికి అటు చెప్పి ఇటు చెప్పి 49 లక్షల మంది రైతులు ఉన్నారని తేల్చింది. దీన్ని పేమెంట్ చేసేటప్పుడు విధి విధానాల పేరిట అనేక రకాల ఆంక్షలు పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా మేము అడిగినాం, చేస్తావా లేదా ఈ డొంకదాడు పద్ధతులు ఎందుకు అవలంబిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు, ఆనాడు నువ్వు చెప్పిన మాట ఏంటి, ఇవాళ నువ్వు మాట్లాడుతున్న మాట ఏంటి, నాలుకనా తాటి మటనా, అసలు నీకు విశ్వసనీయత ఉందా అని చెప్పి మేము ఆనాడు మాట్లాడి మాట్లాడుతానే మళ్ళా బయటకు వచ్చి ప్రతిపక్షాలు కావాలని రాద్దాంతం చేస్తున్నాయి, ఏ షరతులు లేవు, ఏ కండిషన్స్ లేవు, మేము మొత్తం రైతాంగానికి అంతా కూడా రుణమాఫీ చేస్తా 2 లక్షల రూపాయలు. దాంట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని అదో పండుగలాగా ఎవరు చేయనట్టుగా, ఈయన మాత్రమే చేస్తున్నట్టుగా రైతాంగం మొత్తం ఒకసారి ఆత్మహత్యలు ఆగినట్టుగా రైతాంగానికి మొత్తం ఏదో ఎలిగబెట్టినట్టుగా చెప్పుకొని దీన్ని నెల రోజులలో చేస్తా, ఫస్ట్ విడతగా 100,000 రూపాయలలోపు, రెండవ విడతగా 150,000 రూపాయలలోపు, మూడవ విడతగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రేపటి 15వ తారీఖు డేట్ అయింది. ఈ మొట్టమొదటి 100,000 రూపాయలలోపు రుణమాఫీ 11,50,000 మందికి అందాలగా 11,50,000 మందికి రుణమాఫీ చేసింది. వీళ్ళు ఇచ్చింది 6,95 కోట్లు. జనరల్గా తెలంగాణలో చిన్న కమతాలు ఉంటాయి, ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల ఫార్మర్లు ఎక్కువ ఉంటారు, నంబర్ ఆఫ్ ఫార్మర్స్ అంతా కూడా ఇక్కడే ఉంటారు. అంటే వీళ్ళు 6,95 కోట్ల రూపాయలు ఇచ్చింది 11,50,000 ఫార్మర్లకు ఇచ్చింది. ఆ తదుపరి రెండవ విడతగా 1,49,000 లోపు, 1,50,000 కూడా కాదు, 1,49,000 వరకు మళ్ళీ వీళ్ళు ఇచ్చింది ఇంకొక 6,000 కోట్లు. ఫార్మర్ సంఖ్య 6 లక్షలు. అంటే ఈ 6 లక్షలు
ప్లస్ ఈ 11.5 లక్షలు దాదాపు 18 లక్షలు కొంచెం తక్కువ 18 లక్షల మందికి 1,49,000 లోపున్న రుణాలకు వీళ్ళు పే చేసిన డబ్బు 12,095 కోట్లు 12,100 కోట్లు అంటే వీళ్ళు చెప్పిన 49 లక్షలలో కూడా ఇప్పటి వరకు వీళ్ళు 2 విడతలుగా ఇచ్చింది 18 లక్షల లోపు మాత్రమే. అంటే ఇంకొక 30 లక్షల మంది ఫార్మర్లకు వీళ్ళు రుణమాఫీ చేయాలి. కానీ లక్షన్నర నుంచి మొదలుపెట్టి 2 లక్షల వరకు 4-6 లక్షల ఫార్మర్స్కి ఉండే ఆస్కారం లేదు. పైకి పోతున్నా కూడా తగ్గుతుంది. 1 లక్ష రూపాయల లోపు అయితేనేమో 11.5 లక్షల మంది వచ్చిండ్రు. మళ్ళీ ఆ బ్రాకెట్ల కంటే అయిన తర్వాత కేవలం 6 లక్షల మంది వచ్చిండ్రు. ఒకవేళ ఇది మళ్ళీ 2 లక్షల రూపాయల వరకు అంటే 3 లక్షలు ఎత్తురు 4 లక్షలు ఎత్తురు మొత్తం మీద కలిస్తే అల్లికి అల్లి 0-0 మొత్తం వీళ్ళు ఇచ్చేటువంటి రుణమాఫీ 22-23 లక్షల మందికి విస్తరి కావచ్చు. అది కూడా ఇంకొక ఈ 12,000 కోట్లని ఇంకొక 3,000 కోట్లు అవుతుందా 4,000 కోట్లు అవుతుందా విస్తరి కావచ్చు. తప్ప వీళ్ళు చెప్తున్నట్టుగా 34,000 కోట్ల రూపాయలని 49 లక్షల తేల్చినమనేటువంటిది శుద్ధ అబద్ధం అని తేలిపోయింది. దీంట్లో వాళ్ళే కొట్లాడినరు తెల్ల రేషన్ కార్డు దీనికి వర్తించదు అని చెప్పి. ఇవాళ 10 సంవత్సరాలు తెల్ల రేషన్ కార్డు ఇష్యూ చేయక కుటుంబాలు వేరుపడ్డాయి. కేసీఆర్ రైతు బీమా వచ్చిన తర్వాత భూమిని వాళ్ళు ఏం చేసుకున్నారు అంటే ఇవాళ భార్య పీడ కొంత, భర్త పీడ కొంత, పిల్లల పీడ కొంత చేసుకున్నారు అంత చిన్న చిన్న కమతలుగా మారిపోయింది. కుటుంబాలు వేరుపడ్డాయి కానీ రేషన్ కార్డు మాత్రం వేరు పడలే. ఇవాళ ఏమంటున్నారు, ఒకటే కుటుంబంలో రేషన్ కార్డు కనుక ఉంటే అది ఎంత పెద్ద కుటుంబం అయినా కూడా 5 అకౌంట్ల పేరిట 6 అకౌంట్ల పేరిట రుణం ఉన్నప్పటికి కూడా అది 4 లక్షలు 5 లక్షలు ఉన్నప్పటికి కూడా అందరిది కలిపి మేము ఇచ్చే రుణం మాత్రం 2 లక్షల రూపాయల వరకు మాత్రమే చేస్తాం తప్ప దానికంటే ఎక్కువ చెయ్యము. అంటే ఏం కాబోతుంది, ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే కూడా మీరు అందరూ కలిసి ఇంకా ఎంత ఎక్స్ట్రా ఉన్నారో అది 50,000 ఎక్స్ట్రా ఉన్నారా, 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఉన్నారా, 4 లక్షలు ఎక్స్ట్రా ఉన్నారా, అదంతా కడితే తప్ప మేము 2 లక్షల రూపాయలు ఇవ్వమనేటువంటి నిబంధన పెట్టింది. రెండవ మాట ఏం చెప్తున్నారు, ఇవాళ పెద్ద కుటుంబాలు కాకుండా చిన్న కుటుంబాల్లో కూడా భార్య పిల్లలు అసలు ఏర్పడే ఉమ్మడి కుటుంబం అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా మన భార్య పేట 90 వేలు ఉన్నది, మా భర్త పేట 1,40,000 ఉన్నది అంటే ఎవరిది, వాళ్లకు రుణమాఫీ జరగదు ఇక్కడ. భార్య పేట రుణమాఫీ 90,000, భర్త పేట రుణమాఫీ జరగదు ఇక్కడ. మళ్ళీ భార్య భర్త ఇద్దరు కలిపి 2 లక్షల రూపాయల వరకే తప్ప మిగతా తెలియదు. దీనిలో ఇంకొక కిరికిరి ఏం పెడుతున్నారు, మేము ఎప్పుడైతే అనౌన్స్ చేసినామో సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ 9 తారీఖు లోపు వరకే మా తప్ప ఆ తదుపరి ఉన్న వడ్డీ అంతా కూడా మీరే కట్టుకోవాలి. అనౌన్స్ చేసింది మీరు, డబ్బులు మీరు ఆనాడు ఇవ్వలేదు, 8 నెలల తర్వాత మీరు ఇస్తున్నారు. 8 నెలల తర్వాత ఇస్తున్నది బాధ్యులు మీరే అయినప్పుడు రైతుల దగ్గర మళ్ళీ వడ్డీ ఎట్లా వసూలు చేస్తారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇవాళ అసలు కథ ఏంటంటే, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు లేదా రేషన్ కార్డు లేని వాళ్ళు ఐటీ రిటర్న్ చేసేవాళ్ళు ఈ మధ్య మరి చూస్తూ ఉన్నారు. ఇవాళ మీరు కూడా ప్రెస్సులు కూడా ఒక కారు కొనుక్కుందామని పోయినా, మీ అబ్బాయికి ఏదైనా ఫారెన్ పంపాలని రుణం పొందాలని ప్రయత్నం చేసినా, ఏదైనా ఇల్లు రుణం తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినా, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని ప్రయత్నం చేసినా, చివరికి ఒక సైకిల్ మోటార్ కొనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏం కావాలి, పాన్ కార్డు కావాలి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేకుండా పాన్ కార్డు ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెద్ద పెద్ద ఐటీ రిటర్న్ చేసేవాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు కూడా ఎవరైతే ఐటీ రిటర్న్ చేస్తారో పాన్ కార్డు కోసం వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ లేదు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పిన ఎస్ఎల్బిసి చెప్పిన 72 లక్షలు పోయింది, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన 64 లక్షలు పోయింది, చివరికి రుణమాఫీ చేసే ముందు 49 లక్షల మంది చెప్పి అది పోయింది. ఇవాళ ఇవన్నీ తీసేయంగా మిగిలింది మాత్రం కేవలం
22 లక్షలకు ఇస్తారా, 23 లక్షలకు ఇస్తారా, మొత్తం చూడాలి. ఇది రేవంత్ రెడ్డి గారి రుణమాఫీ పరిస్థితి. రైతులంతా కూడా ఆందోళన ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా బాధ ఏంటంటే కాగితాలు పట్టుకొని తిరగడానికి దగ్గర తిరుగుతున్నారు. బ్యాంకుల దగ్గర పోయి కాళ్ళు మొక్కుతున్నారు. రాజకీయ నాయకుల దగ్గరకు వస్తున్నారు. ఏమవుతుందో ఇవాళ తెలంగాణ పల్లెల్లో రైతాంగానికి కంటి మీద కొనుక్కు లేకుండా ఇవాళ ఎవరికైతే రుణమాఫీ కాలేదో ఆందోళనలో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు బాధపడుతున్నారు. కళ్ళ ముందు వారు అక్కడ వచ్చే నాకు రాకపోయింది. దీనికి మళ్ళీ అసలు కథ ఏంటంటే, కేసీఆర్ ఆనాడు రైతు బంధు పేరిట 5,000 రూపాయలు క్రాప్కి ఇచ్చేది. అంటే 2 క్రాపులు ఎక్కడ 10,000 రూపాయలు, 1,50,000 ఎకరాలు, దాదాపు 1,40,000 ఎకరాల నుంచి మొదలుపెట్టి 1,50,000 వరకు ఫస్ట్ పంటకు ఇచ్చేది. రెండవ పంట కోసం కూడా ఆల్మోస్ట్ 1,20,00,000, 1,30,00,000 వరకు ఆల్మోస్ట్ ఇచ్చేది. రెండు కలిస్తే 2,80,00,000 మంది ఫార్మర్లకు 2,80,00,000 ఎకరాలకి వాళ్ళు రైతు బంధు ఇచ్చారు. అంటే దాదాపు నాకు తెలిసి 13,000 కోట్లు, 13,500 కోట్లు వాళ్ళకు రైతు బంధు వచ్చింది. వీళ్ళు ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ ఇచ్చే ముష్టి 5,000 రూపాయలు అయింది, 7,500 రూపాయలు ఒక్కొక్క క్రాప్ చొప్పున, 2 క్రాపులకు కలిపి 15,000 కోట్ల రూపాయలు నేను ఇస్తాను. అంతేకాకుండా ఇంకొక అడుగు ముందుకేసి ఇవాళ లీజ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో, కౌలు రైతాంగానికి కూడా ఎకరానికి 12,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దీనికి తోడుగా ప్యాడీ ఒక్కొక్క క్వింటాల్కి 500 రూపాయలు మేము వాళ్ళకు బోనస్ ఇస్తామని కూడా చెప్పింది. ఇదంతా నేను చెప్పింది కాదు, వాళ్ళ 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు, ఇవన్నీ సోనియా గాంధీ గారి సమక్షంలో, రాహుల్ గాంధీ గారి సమక్షంలో, ప్రియాంక గాంధీ గారి సమక్షంలో, యువ పాలసీ కావచ్చు, మహిళా పాలసీ కావచ్చు, రైతు పాలసీ కావచ్చు, విద్యార్థి పాలసీ కావచ్చు, ఇవన్నీ కూడా రిలీజ్ చేసింది. నేను ఒక్కడే స్టేట్ కడుగుతా ఉన్నా, ఇవాళ పంట జూన్లో వేస్తాం, ఇవాళ వచ్చింది ఆగస్టు మంత్కి వచ్చినాం, ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేకపోయినావు. నేను అడుగుతా ఉన్నా, రైతు బంధు కూడా వాళ్ళ లెక్క ప్రకారంగా 7,500 రూపాయలు కనుక ఇస్తే ఇవాటికి 10,500 కోట్ల రూపాయలు రైతు బంధు పెట్ట రైతాంగానికి రావాలి. కానీ వీళ్ళు ఇచ్చింది మాత్రం రైతు బంధు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు. కానీ 1,49,000 రూపాయల లోపు రుణమాఫీ, 12,000 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు రైతు బంధుకును దీనికి సరిపోయి. అంటే ఈయన ఇచ్చింది ఎక్స్ట్రా 1 రూపాయి కూడా లేదు. దీని మీద చర్చకు వస్తారా కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పారు. దీనికి చర్చకు వస్తారని చెప్పారు. ఇవాళ ఈ ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ము లేక డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆనాడు అదే డైవర్టింగ్ పాలిటిక్స్ చేసిన మళ్ళీ ఈయన కూడా అదే డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇవాళ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. ఇవాళ ఏ గ్రామానికి పోయినా నా 2,500 రూపాయల మా మహిళలకు ఇచ్చే వృత్తి గౌరవ వేతనం ఎప్పుడు వస్తాయి వాళ్ళు చూస్తున్నారు. ఏ గ్రామానికి పోయినా కూడా ఇలా పెన్షన్ పొందే వాళ్ళు 4,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు వస్తాయని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఏ గ్రామానికి పోయినా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 6,000 రూపాయల పెన్షన్ కోసం వాళ్ళు చూస్తున్నారు. ఏ కాలేజీ అమ్మాయిని అడిగినా కూడా నాకు స్కూటీ ఎప్పుడు వస్తాయని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఇట్లా ఏ హామీలు అయితే ఇచ్చిందో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నట్టుగా మర్చిపోయే ప్రసక్తి లేదు. నీవు పేపర్లను మేనేజ్ చేసి, టీవీలను మేనేజ్ చేసి, ఇలా పతాక శీర్షికలలో తాటికాయలంత అక్షరాలతోటి నువ్వు సంబరాలు జరుపుకున్నటువంటి అవన్నీ కూడా వేస్తే రైతాంగానికి కడుపు నిండట్లేదు. రైతాంగానికి ఇవాళ నువ్వేదో గొప్ప చేస్తున్నట్టు ఫీలింగ్ లేదు. కాబట్టి నేను స్ట్రేట్గా అడుగుతా ఉన్నా, మీరు ఆనాడు మేనిఫెస్టోలో రాసుకున్న ప్రకారంగా రైతాంగానికి 4 హామీలు ఇచ్చిండ్రు. 1వ హామీ అన్కండీషనల్గా మీరు ఆనాడు ఏదో చెప్పిందో రైతాంగానికి 2,00,000 రూపాయల లోపు రుణమాఫీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 2వ డిమాండ్ చేస్తున్నాం రైతాంగానికి, కౌలు రైతాంగానికి. రైతులకేమో 15,000 రూపాయలు ఎకరానికి, కౌలు రైతాంగానికి 12,000 రూపాయలు బేషరతుగా వాళ్ళకు ఈ ఫస్ట్ పంట కింద ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నంబర్ త్రీ ఇవాళ సన్న వడ్లు, దొడ్డు వడ్లు ఇట్లాంటివి కాకుండా వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. రైతుల దగ్గర పనిచేసే కూలీలకు
నెలకు ఒక 1,000 రూపాయలు చొప్పున 12,000 రూపాయలు సంవత్సరం పూర్తి ఇస్తా అని చెప్పినావు, వాళ్ళకి ఇవ్వమని చెప్పి డిమాండ్. ఈ 4 డిమాండ్లు ఇలా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు. ఆనాడు కేసీఆర్ మీద కసితో, కేసీఆర్ మీద కోపంతో మిమ్మల్ని చూసో మీ గొప్పతనం చూసో ఓట్లేలే, వాళ్ళని ఓడగొట్టాలి కాబట్టి ఓట్లు వేసింది తప్ప అది మర్చిపోకు. మీరు ఇలా మోసం కనుక చేస్తే నువ్వు ఎంతో దూరం పోవు. ఇవాళ నీకు అధికారం కట్టబెట్టింది 5 ఏళ్ల కోసం. ఇప్పటికే 8 నెలలు గడిచిపోయింది, 8 నెలలు గడిచిపోయింది, ఒక 4 సంవత్సరాలు ఉన్నది. మీరు కనుక ఇట్లనే తాత్సాన్యం చేసి ఇదే మధ్య పెట్టే ప్రయత్నం చేసి గోల్మాల్ చేసే ప్రయత్నం చేసి రైతుల కళ్ళలో కనుక మట్టి కొడితే తప్పకుండా రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి చేయిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.